इसे उद्योग लाइक किया था శిక్షలు సమగ్ర శిక్ష జేఏసి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా జైత్యాల జిల్లా నిర్వహించడం జరుగుతుంది. ఈ రిలే నిరాహార దీక్షలలో సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరం పాల్గొనడం జరుగుతుంది. ఈ ఒక గత 15-18 సంవత్సరాల నుండి సమగ్ర శిక్షలో అన్ని విభాగాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాము. అయినప్పటికీ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని ప్రథమ డిమాండ్గా మేము ఈరోజు సమ్మెకు దిగడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆనాడు ఇచ్చినటువంటి ఒక హామీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్టు ఉద్యోగులు అనేటి వ్యవస్థ ఉండదు, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేస్తా అన్నారు. ఆ మాట ప్రకారము వారు ఇచ్చిన హామీలను నెరవేర్చుకొని సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని, అప్పటి వరకు మినిమం టైం స్కేలు అమలు చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజులు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులను జైత్యాల జిల్లా జేఏసీ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలతో కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా యందు దయతలచి మహిళలను రెగ్యులరైజేషన్ చేస్తారని కోరుతూ ముగించుకుంటున్నాం.